ఏ ప్రాజెక్టుకు లైసెన్స్ ఇచ్చినటువంటి నిష్టదరిద్రుడు చంద్రబాబు నాయుడు అధ్యక్ష 240 బ్రాండ్లకి ఇప్పుడు వీళ్ళు చెప్పేటటువంటి బూమ్ బూమ్ కావచ్చు లేకపోతే ప్రెసిడెన్షియల్ మెడల్ కావచ్చు ఈ బ్రాండ్లన్నిటికీ 240 బ్రాండ్లకి పర్మిషన్ ఇచ్చినటువంటి నీచాతి నీచుడు ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి నిష్టదరిద్రుడు చంద్రబాబు నాయుడు అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి గారు అవి తీసుకొచ్చినట్టు సిగ్గు లేకుండా చంద్రబాబు నాయుడు అల్జిమర్స్తో బాధపడతాంటే అతను మర్చిపోతే మర్చిపోయండి అధ్యక్ష ఏళ్ళకన్నా తలకాయ పని చేస్తాను కదా పిచ్చుకుక్క ఏమన్నా గరిసిందా ఎందుకు మురుగుతున్నావు నువ్వన్నట్లు చంద్రబాబు నాయుడు గారు 240 జే బ్రాండ్స్ కి పర్మిషన్ ఇచ్చి ఉంటే మీరేమైనా గడ్డి బీగుతున్నారా అధికారం మీదే కదా ఆ పర్మిషన్ లెటర్ని క్యాన్సిల్ చేయొచ్చు కదా ఎందుకు దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ప్రజల కోసం అమరావతి రాజధాని నిర్మిస్తే మీరు వచ్చిన తర్వాత ఆ రాజధాని నిర్మాణాన్ని ఆపేశారు అక్కడ పనులు ఆపేశారు మీకు నచ్చలేదు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా పోలవరం నిర్మాణం 71% పూర్తి చేస్తే మీకు వచ్చాక మీకు నచ్చలేదు రివర్స్ టెండరింగ్ పెరిట ఆ పోలవరం నిర్మాణం పనులు ఆపేశారు చంద్రబాబు నాయుడు గారు పేదవాడు 3 పూట్ల కూడా కమ్మగా భోజనం తినాలని అన్నా క్యాంటీన్లు మొదలు పెడితే మీకు నచ్చలేదు ఆ అన్నా క్యాంటీన్ని మూసేశారు చంద్రబాబు నాయుడు గారు ప్రజాధనంతో ప్రజావేదిక నిర్మిస్తే మీకు నచ్చలేదు ఆ ప్రజావేదికను కూల్చేశారు చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కోసం రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకొస్తే మీకు నచ్చలేదు ఆ పరిశ్రమల్ని ఇతర రాష్ట్రాలకి పారదోలారు ఈరోజు రాష్ట్రానికి ఉపయోగపడేవన్నింటినీ కూడా అడ్డుకోని రాష్ట్రానికి రాష్ట్ర ప్రజానీకానికి పనికొచ్చేయన్ని కూడా అడ్డుకొని ఆపేసి పక్క రాష్ట్రాలకి పారదోలి మీ పైశాచిక తత్వాన్ని అంతా చూపించి ఈరోజు చంద్రబాబు నాయుడు తీసుకొచ్చాడు 240 మద్యం బ్రాండ్లు మీరేమి గుడ్డి గుర్రాలకి పళ్ళు తోముతున్నారా ఆపకుండా అధికారం మీ చేతిలో ఉందాయా మీకు నచ్చినవన్నీ అడ్డుకున్నారు కదా పోలవరం అడ్డుకున్నారు అమరావతిని అడ్డుకున్నారు అన్నా క్యాంటీన్లు అడ్డుకున్నారు అభివృద్ధిని అడ్డుకున్నారు పరిశ్రమలు పారదోలేరు మరి ఎందుకు ఈ జే బ్రాండ్స్ ఈ 240 బ్రాండ్స్ నువ్వు అన్నట్లు ఎందుకు ఆ మద్యం బ్రాండ్లకి రెడ్ కార్పెట్ వేసి స్వాగతం పలుకుతున్నారు ఎందుకు హారతులు ఇస్తున్నారు వాటికి సిగ్గనిపించట్లేదా పిచ్చి కుక్క మాదిరి మరుగుతో తప్ప వాస్తవాలు మాట్లాడవు నువ్వు నీ బ్రతుక్కి అధికారం మీ చేతిలో ఉన్నప్పుడు మీరేమన్నారు సంపూర్ణ మద్యపాన నిషేధం అన్నారు సంపూర్ణ మద్యపాన నిషేధం అంటే ఏంటి అసలు ఏ బ్రాండ్లు దొరకకుండా చేయటం మరి ఆ 240 బ్రాండ్లకి ఎందుకు మీరు ఆ పర్మిషన్ లెటర్ని క్యాన్సిల్ చేయలేదు ఏమి వల్ల కాదా ఎందుకంటే మద్యం మీద వచ్చిన ఆదాయం మొత్తం మీరు దోచుకు తప్పాలి రేపు వచ్చే ఎన్నికల్లో ఖర్చు పెట్టాలి ఇంకా సిగ్గులేని మాటలు నువ్వు మాట్లాడుతున్నావు పిచ్చుకుక్క కరిసి ర్యాబీస్ వ్యాధి బాగా ముదిరినట్లుంది హాస్పిటల్ పోయి వ్యాక్సిన్ వేయించుకోపో పిచ్చుకుక్క మాదిరి మొరక్కు పిచ్చి పిచ్చి వాకుడు వాక్కు నడు